నమస్కారం, సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి ప్రమాద సమయంలో తమ విలువైన ప్రాణాలను కాపాడుకోవాల్సిన అవసరాన్ని గుర్తించాలి. జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ దీనబాబు, కార్యదర్శి ప్రత్యూష కుమారిల పిలుపు. జాతీయ రహదారుల అభివృద్ధి పనుల్లో భాగంగా జిల్లాలో చేపడుతున్న భూసేకరణ ప్రక్రియను ప్రభుత్వ లక్ష్యం మేరకు త్వరితగతిన పూర్తి చేయాలి. సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి ఆదేశం. కడప నగరంలో అభివృద్ధి పనులను సత్వరమే పూర్తి చేసి ప్రజల మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు. డ్రైనేజ్ పనుల ప్రారంభోత్సవంలో కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి వెల్లడి. ప్రజల సొంతింటి కల సాకారం చేయాలన్న ఉద్దేశంతో అందజేస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకోవాలి. హౌసింగ్ మేళాలో ఎస్బీఐ ఉన్నతాధికారుల స్పష్టీకరణ. కడప నగరంలో అభివృద్ధి పనులు చేపట్టి ప్రజల మౌలిక సదుపాయాల కల్పనకు తగిన చర్యలు చేపట్టడం జరుగుతుందని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలిపారు. నగరంలోని హౌసింగ్ బోర్డు కాలనీ 1వ వార్డు నగరపాలక ప్రాథమిక పాఠశాల వద్ద నిర్మిస్తున్న పనులకు ఆమె పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవిరెడ్డి మాట్లాడుతూ, గత ఎమ్మెల్సీ అవగాహన లేనితనం వల్ల ప్రజలు ఇబ్బందులు తప్పడం లేదన్నారు. ఏ ప్రాంతంలోనైనా తొలుత డ్రైనేజ్ పనులు పూర్తి చేసి రహదారులను నిర్మించాలని గత ప్రభుత్వం హయాంలో అందుకు పూర్తిగా విరుద్ధంగా జరిగిందన్నారు. ఈ కారణంగా ఈ ప్రాంతంలో ప్రస్తుతం డ్రైనేజ్ పనులు మొదలుపెట్టి తర్వాత రోడ్డు పనులు చేపట్టేలా అధికారులను సూచించడం జరిగిందన్నారు. గత ఎన్నికల సందర్భంగా తాము కడప నగరాభివృద్ధి విషయంగా ఇచ్చిన హామీ మేరకు ముందుకు సాగుతున్నట్లు ఆమె తెలిపారు. రాబోయే కాలంలో కడప నగరాభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేయడం జరుగుతుందని వివరించారు. ఇదే విధంగా ప్రస్తుతం నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసేలా కాంట్రాక్టులను పిలిపించి దిశానిర్దేశం చేస్తామన్నారు. అవసరమైతే పనుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే వారి స్థానంలో ఇతరులకు పనులు అప్పగించి వాటిని వెంటనే పూర్తి చేసేలా చర్యలు సైతం తీసుకుంటామని ఎమ్మెల్యే వివరించారు. కడప నగర అభివృద్ధిలో భాగంగా ఈరోజు ఈ గాంధీ స్కూల్ దగ్గర డ్రైనేజీ పనులు ప్రారంభం కోసం ఈరోజు టెంకాయ కొట్టడం జరిగింది. ఆ తర్వాత ఇదే రోడ్డు సిసి రోడ్డు కూడా వేయడం జరుగుతుంది. ఇంతకుముందు ఉన్న ప్రభుత్వము, ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యే యొక్క అవగాహన లేని తనం వలన రోడ్లు వేసి మళ్ళా తవ్వేసి కాలువలేసేది ఉల్టా వ్యవహారం చేసినారు. అట్లా కాదు, ముందు కాలువలు తవ్వేసినాక దాన్ని సమాంతరంగా రోడ్లు వేయాలని చెప్పేసి ఈరోజు కాలువ మొదలు పెట్టడం జరిగింది. అలాగనే ఈ రోడ్డు కూడా శాంక్షన్ అయ్యింది వాళ్ళ గవర్నమెంట్ టైంలోనే, అది కూడా పనులు మొదలు పెట్టిస్తున్నాము. ప్యారలల్గా ఈ రోడ్డు మూవ్ అయ్యి ముందుకెళ్తా ఉంటే దాని వెనకనే ప్యారలల్గా అతి త్వరలో ఈ రోడ్డు కూడా తయారు చేసి ఇది ప్రజలకు అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. తెలుగుదేశం ప్రభుత్వము ఇక్కడ మేము పోటీ చేస్తూ చెప్పి కడప నగర అభివృద్ధి మాత్రమే మా ధ్యేయం అని చెప్పేసి మా మేనిఫెస్టో అని చెప్పినాము. అదేవిధంగా మేము గెలిచినప్పటి నుంచి పనిచేస్తున్నాము. అందులో భాగంగానే ఈరోజు మొదటి పని మొదలు పెట్టాము. ఇది మొదలు మాత్రమే, ఇంతకంటే పెద్ద ఎత్తున కడప నగర అభివృద్ధికి మేము పాటుపడతాం, పనిచేస్తామని తెలియజేస్తున్నాం. జనరల్ ఫండ్ మీద ఈ డ్రైన్ 15 లాక్స్, విశ్వేశ్వరయ్య బొమ్మ వరకు జరిగింది. అలాగని ఇక్కడి నుంచే సీసీ రోడ్డు కూడా 45 లాక్స్, 44 లాక్స్లో ఎస్టిమేషన్లో ఆల్రెడీ ముందే జరిగింది. ఇది మేము ఎవరు టెండర్లు వేసుకున్నా ఏం వేసుకున్నా ఫస్ట్ అభివృద్ధి అనేది ముఖ్యమనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాము. వాళ్ళలాగా వైషమ్యాలు చూపించేసి కడప అభివృద్ధిని కుంటుపరిచే ఉద్దేశం మాకు లేదు. ప్లస్ ఎవరెవరు ఇక్కడ కడప నియోజకవర్గంలో ఇంతవరకు వర్కులు తీసుకున్నారో వాళ్ళకు కూడా పిలిపిస్తున్నాము. మీరు ఎంత తొందరగా పని చేస్తారో పని చేయండి అని చెప్పి వాళ్ళని కూడా తీసి రివ్యూ చేయడం జరుగుతుంది. ఇక్కడే కాదు, కడప నియోజకవర్గంలో మొత్తం ఏ ఏ పనులు టెండర్లు అయినాయి, వాళ్ళు ఎవరెవరు వర్కులు చేస్తున్నారు అనేది కూడా రివ్యూ చేస్తున్నాం. ఇప్పుడే దానిలో భాగంగానే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లైన్లో మేయర్ గారి చుట్టాలు, మేయర్ గారు వాళ్ళు వర్క్ తీసుకున్నారు. అక్కడున్న కల్వర్టు చాలా నిదానంగా చేస్తున్నారనేది కూడా సంబంధిత అధికారులు చెప్పడం జరిగింది. ఇమీడియట్గా వాళ్ళకి చెప్పాము, కాంట్రాక్టర్లను పిలిపించేసేసి రివ్యూ చేసి కల్వర్ట్తో పాటు ప్యారలల్గా రోడ్డు పని కూడా అయిపోగొట్టాలా అని చెప్పాను. వాళ్ళకి టైం కూడా ఇచ్చేసేసి ఆ టైంలో పని చేస్తారో లేదో అడగండి, అడగకపోతే వాళ్ళు పని చేయకపోతే వాళ్ళని టెండర్ చేసి కొత్త వాళ్ళని పిలిపించేసి టెండర్లు కూడా పిలిచి ఆ పని అతి త్వరన అవ్వాలని చెప్పేసి అక్కడున్న
చదువుతున్న విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రుల యొక్క ఇది డిమాండ్. కాబట్టి దానికి టాప్ ప్రయారిటీ తీసుకుని అది కూడా మొదలు పెట్టడం జరిగింది. దాంతోపాటు నియోజకవర్గంలో ఉన్న మిగతా వర్కులు కూడా రివ్యూ చేసి వాళ్ళను కూడా అక్కడ తీసుకున్న కాంట్రాక్ట్లను కూడా త్వరితగతిన పనులు ఫినిష్ చేసే విధంగా ముందుకు పోతామని తెలియజేస్తున్నాను. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి ప్రమాద సమయంలో తమ విలువైన ప్రాణాలను కాపాడుకోవాల్సిన అవసరాన్ని గుర్తించాలని జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ దీనబాబు, కార్యదర్శి ప్రత్యూష కుమారిలు పిలుపునిచ్చారు. హైకోర్టు స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆదేశాల మేరకు కడప నగరంలోని జిల్లా కోర్టు ఆవరణలో గల జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ భవనంలో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్లను అందించారు. అంతకుముందు నగరంలో ప్రజలను చైతన్యవంతులను చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రతి ఏడాది మన దేశంలో 2 లక్షల మంది వరకు తమ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారన్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడంతో ప్రమాద సమయంలో తమ విలువైన ప్రాణాలు కోల్పోవడమే కాకుండా తమ కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేసిన వారవుతున్నారన్నారు. ఈ విషయాన్ని ద్విచక్ర వాహనదారులు గుర్తించాలని వారు సూచించారు. ఇదే క్రమంలో బ్యాంక్ ఆఫ్ బరోడా వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని 60 హెల్మెట్లను అందచేయడాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు వారు తెలిపారు. ద్విచక్ర వాహనాన్ని నడిపేవారే కాకుండా వెనుక కూర్చున్న వారు కూడా హెల్మెట్ ధరించి తమ ప్రాణాలను కాపాడుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు బొగ్గుల గుర్రప్పనాయుడు, బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ జనరల్ మేనేజర్, వివిధ బ్రాంచ్ల మేనేజర్లు, ఇంకా సిబ్బంది, ద్విచక్ర వాహనదారులు పాల్గొన్నారు. ఈవేళ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఇక్కడ ర్యాలీ కమ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ హెల్మెట్స్ అనే కార్యక్రమాన్ని హైకోర్టు వారి ఆదేశాల మేరకు, అలాగే స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ వారి యొక్క ఆదేశాల మేరకు ప్రజల్లో ఈ హెల్మెట్ ధరించడం మీద అవేర్నెస్ క్యాంప్ని నిర్వహించడం జరిగింది. అలాగే ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సంవత్సరంలో 200 మంది దేశ 2 లక్షల మంది దేశవ్యాప్తంగా ఈ యాక్సిడెంట్ల వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. దాంట్లో మెయిన్గా ఈ మోటార్ బైక్ మీద వెళ్ళేవాళ్ళు హెల్మెట్ ధరించకపోవడం వల్ల ప్రాణాలు పోయిపోయిన సందర్భాలు అనేకం. కాబట్టి ప్రజల్లో హెల్మెట్ మీద అవగాహన కల్పించడానికి, అలాగే ఈరోజు బ్యాంక్ ఆఫ్ బరోడా వారి ఫౌండేషన్ డే సందర్భాన్ని ఉదహరించుకొని వారు ఒక 60 హెల్మెట్స్ని డొనేట్ చేయడం జరిగింది. అవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఎవరైతే అర్హులు ఉన్నారో, లైసెన్స్ హోల్డర్స్ వాళ్ళందరికీ, హెల్మెట్ లేని వాళ్ళకి అందరికీ కూడా హెల్మెట్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ప్రజలంతా కూడా మీరు రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు కంపల్సరీగా మీరు హెల్మెట్ని ధరించాలి. అలాగే ప్రజలందరూ హెల్తీగా జర్నీ చేయాలని అనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ప్రజల సొంతింటి కల సాకారం చేయాలన్న ఉద్దేశంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్న రుణాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని బ్యాంక్ రీజనల్ మేనేజర్ శ్రీవాణి కిషోర్ కుమార్, ఏజీఎం శ్రీకాంత్ రెడ్డిలు పిలుపునిచ్చారు. కడప నగరంలో SBI మాన్సూన్ మ్యాజిక్ పేరుతో హౌసింగ్ లోన్ మేళాను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా బ్యాంక్ ఉన్నతాధికారులు మాట్లాడుతూ, తాము నిర్వహిస్తున్న హౌసింగ్ మేళా ద్వారా అనేక ప్రయోజనాలు పొందవచ్చన్నారు. September 30 వరకు కొనసాగే ఈ మేళాలో రుణానికి సంబంధించి ప్రాసెసింగ్ ఫీజు రద్దు చేసినట్లు వారు తెలిపారు. ప్రజల అవసరాల మేరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రుణాల మంజూరుకు చర్యలు తీసుకుంటున్నట్లు వారు తెలిపారు. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి కాకుండా ఇళ్ల కొనుగోలు కూడా తమ బ్యాంకు ప్రజలకు తోడ్పాటు అందిస్తున్నట్లు వారు తెలిపారు. ఇంటి డాక్యుమెంటేషన్ అందజేస్తే అన్ని పనులు పూర్తి చేసి 7 రోజుల్లో ప్రక్రియ ముగించేలా అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. అంతేకాకుండా తమ బ్యాంక్ విద్యా వ్యాపార రుణాలను సైతం తక్కువ వడ్డీ రేటుతో రుణాలు అందచేయడం జరుగుతుందని తెలిపారు. స్థానికంగానే కాకుండా ఇతర నగరాల్లో సైతం ఇళ్ల కొనుగోలు చేయదలుచుకుంటే అందుకు సంబంధించి పనులను కూడా తామే పూర్తి చేసి రుణ మంజూరుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇళ్ల కొనుగోలు నిర్మాణదారులు ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ అధికారి సురేష్ బాబుతో పాటు నగర ప్రముఖులు, బిల్డర్లు, ఇంకా బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. ఏంటంటే ఈ పీరియడ్లో హౌసింగ్ లోన్స్ మీద అన్నిటి మీద ప్రాసెసింగ్ ఫీ అనేది వేవ్ చేయడం జరిగింది. ఈ రోజు నుండి మీరు ఎంక్వైరీస్ ద్వారా కానీ ఇంకోటి కానీ బుక్ చేసేసుకొని September 30 లోపల లోన్ కనుక తీసుకోగలిగితే అటువంటి బారోవర్స్ అందరికీ ప్రాసెసింగ్ ఫీ పూర్తిగా రద్దు చేయడం అయింది. అదేవిధంగా చాలా బెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫర్ చేయడం జరుగుతుంది. డిపెండింగ్ అపాన్ సిబిల్ రేటింగ్ 8.5% నుండే మనము హౌసింగ్ లోన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ స్టేట్ బ్యాంక్ తరఫున ఆఫర్ చేయడం జరుగుతుంది. కస్టమర్స్కి ఇల్లు కట్టుకోవడానికి కావచ్చు, లేదంటే
పర్చేజ్ అవుట్ రైట్ పర్చేజ్ కానీ టేక్ ఓవర్ కానీ వీటన్నిటి మీద ప్రాసెసింగ్ రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా బిజినెస్ పీపుల్ ఎవరైనా హౌసింగ్ లోన్ను అవైల్ చేసుకున్న వాళ్ళకి ఓడీ రూపంలో కూడా మ్యాక్సిగన్ రూపంలో కూడా హౌసింగ్ లోన్ ఆఫర్ చేయడం జరుగుతుంది. ఈరోజు కస్టమర్స్కి వితిన్ 7 డేస్ మేము ఇంక్లూడింగ్ లీగల్ వాల్యుయేషన్ అన్నీ సింగిల్ పాయింట్గా మీరు డాక్యుమెంట్లు ఒకసారి ఇచ్చిన తర్వాత వితిన్ 7 డేస్ మేము లోన్ శాంక్షన్ చేసి డిస్పర్స్ చేసేదానికి రెడీగా ఉన్నాం. అదేవిధంగా కస్టమర్ ఓన్లీ డాక్యుమెంటేషన్కి విజిట్ చేస్తే సరిపోతుంది, ప్రతి చోటికి తిరగాల్సిన అవసరం లేదు. వీ హ్యావ్ సేల్స్ టీమ్స్ సపరేట్గా మా బ్యాంకు తరపున అపాయింట్ చేసుకోవడం జరిగింది. ఎస్ఎస్ఎల్ అవ్వచ్చు, HLCs అవ్వచ్చు, అదేవిధంగా మా ఇంటర్నల్ కూడా సేల్స్ టీమ్స్ ఉన్నారు. మీరు జస్ట్ మాకు ఫోన్ చేస్తే డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకొని మిమ్మల్ని బ్యాంకుకు కేవలం డాక్యుమెంటేషన్ రోజు డిస్బర్స్మెంట్ రోజు మాత్రం పిలవడం జరుగుతుంది. సో చాలా కన్వీనియన్స్. అదేవిధంగా మీకు ఇంకేదైనా అవసరాలు ఉన్నా కూడా బ్యాంకు సంబంధించి ఎడ్యుకేషన్ లోన్స్ కావచ్చు, ఇది టైం అడ్మిషన్స్ టైం, సో దానికైనా అప్రోచ్ అవ్వండి. ఎనీ బిజినెస్ లోన్ ఎనీథింగ్, బట్ ముఖ్యంగా ఇప్పుడు మాన్సూన్ మ్యాజిక్ మేళా అనేది జరుగుతుంది కాబట్టి ఈ హౌసింగ్ టైంలో ఈ పీరియడ్లో ఇక చాలామంది అప్రూవల్ తీసుకునే స్టేజ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎవరైనా సరే ఉపయోగించుకోండి. మాకు కడపలో చాలా వరకు ప్రాజెక్ట్స్ మేము ఫైనాన్స్ చేయడం జరిగింది, అటువంటి వాటికి లీగల్ కానీ వాల్యుయేషన్ కానీ అవసరం లేదు యాక్చువల్గా. సో జస్ట్ ప్రాజెక్ట్ అప్రూవ్డ్ కింద డైరెక్ట్గా మీకు ఆ ఖర్చులు కూడా తగ్గిపోతాయి. ఓన్లీ మీకు కావాల్సినటువంటి లోన్ అమౌంటు, మీకు సంబంధించినటువంటి కేవైసీ అండ్ ఇన్కమ్ ప్రూఫ్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఈఎంఐ బై ఎన్ఎంఐ రేషియో కూడా మేము డిపెండింగ్ అపాన్ శాలరీ 70% వరకు ఆఫర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రైవేట్ కాస్ట్లో 30 లాక్స్ వరకు అయితే 90%, అబోవ్ 30 లాక్స్ అయితే 80% వరకు మేము కన్స్ట్రక్షన్ కాస్ట్లో ఆఫర్ చేయడం జరుగుతుంది. సో కడప ప్రజలందరికీ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా, మా స్టేట్ బ్యాంక్తో తీసుకోవాల్సిందిగా లోను కోరుచున్నాం. అప్ టు 2 క్రోర్స్ మాకు ఇక్కడ ప్రాసెసింగ్ సెల్ ఉంది, హెడెడ్ బై ఏజీఎం శ్రీకాంత్ రెడ్డి గారు ఏజీఎం ఇక్కడ. సో స్పాట్లు అయిపోతుంది. అబౌట్ 2 క్రోర్స్ లోన్స్ ఉన్నా కూడా ఏమైనా అది కూడా కడపలోనే అప్ టు 7 క్రోర్స్ ఉంది కాబట్టి తీసుకోవచ్చు. ఇక్కడే కాదు, ఎక్కడైనా మా బిల్డర్ ప్రాజెక్ట్స్ అప్రూవ్డ్ ఏమైనా సిటీలో, హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు అవ్వచ్చు, వాటిని మీరు తీసుకోవాలనుకున్నా కూడా మేమే అన్నీ అరేంజ్ చేసేసి దానికి లీగల్ వాల్యుయేషన్ అటువంటి ఏమీ ఉండవు. ఏమైనా ఉన్నా కూడా మేము మా టీమ్స్ ద్వారా ఏర్పాటు చేసుకుని మీరు అవుట్ సైడ్ ప్లాన్ చేస్తున్నా కూడా ఇక్కడ లోన్ శాంక్షన్ చేయడం జరుగుతుందని చెప్పి మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను. ఈ స్టేట్ బ్యాంక్ వారి హౌసింగ్ లోన్ మేళా ఈ 2 రోజులు పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా కస్టమర్లు అందరూ, ఖాతాదారులు ఎవరు, స్టేట్ బ్యాంక్లో ఉన్న ఖాతాదారులైనా వేరే ఖాతాదారులు ఎవరైనా కానీ అది టేక్ ఓవర్ లోన్స్ కానీ లేదా కన్స్ట్రక్షన్కి కానీ లేదా అవుట్ రేట్ పర్చేసింగ్ కానీ లేదా బిల్డర్ ఫైనాన్స్ కానీ ఏవైనా ఫైల్స్ మా దగ్గరికి రావడం జరుగుతుంది. అవి వచ్చిన తర్వాత ఫైల్స్ చాలా తొందరగా వితిన్ 7 రోజుల్లో మీ యొక్క ఫైల్స్ని ప్రాసెసింగ్ అన్నీ ఉన్నట్లయితే ప్రాసెసింగ్ చేయడం జరుగుతుంది. కస్టమర్లకి ముఖ్యంగా బిల్డర్ టైప్ ఉన్న ప్రాజెక్టులలో అయితే వాళ్ళకి ఎక్కువ సమయం లేకుండా ఇమీడియట్గా ఒపీనియన్ వాల్యుయేషన్తో సంబంధం లేకుండా చాలా తొందరగా లోన్ శాంక్షన్ చేయడం జరుగుతుంది. కాబట్టి కడప ప్రజలందరూ ఈ 2 రోజులు ఈ లోన్ మేళాన్ని సద్వినియోగం చేసుకుని వారి యొక్క గృహ ఇంటి అవసరాలకి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే ఇక్కడ బిల్డర్స్ మీట్ కూడా పెట్టడం జరిగింది. బిల్డర్స్కి సంబంధించిన వాళ్ళ ప్రాజెక్టులు కూడా ఈ స్టాల్లో పెట్టడం జరిగింది. కాబట్టి కడప నగరంలో ఏ ప్రాజెక్టులు ఎలా ఉన్నాయని మీ సందేహాలు అలాంటివి ఏమైనా ఉంటే కనుక మా స్టాఫ్ కూడా అందులో అందుబాటులో ఉన్నారు. కాబట్టి మీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని హోమ్ లోన్కి సంబంధించిన ఎటువంటి అంశాలైనా ఇక్కడ బాగా మీరు నివృత్తి చేసుకుని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBO కడప వారు ఇనిషియేటివ్ తీసుకొని బిల్డర్స్ లేఅవుట్ డెవలప్మెంటర్స్ లేఅవుట్ డెవలపర్స్ ఒక మీట్ అరేంజ్ చేశారు. ఈ మీట్లో లేఅవుట్ డెవలపర్స్ అంతా ఒకసాట, బిల్డర్స్ అంతా ఒకసాట వచ్చి కడప జిల్లా కడప టౌన్లో ఉండే కస్టమర్స్ అందరికీ ఎవరికైనా ఇల్లు కొనుక్కోవాలనుకున్నా, లేఅవుట్ కొనుక్కోవాలనుకున్నా కూడా ఒక్కొక్కటి ఎంక్వైరీ చేసుకోకుండా ఒకే ప్లేస్లో ఎవరు ఏం కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, క్వాలిటీస్ అన్నీ ఎంక్వైరీ చేసుకునేదానికి బాగుండాలని చేశారు. సో యాజ్ ఎ బిల్డర్, యాజ్ ఎ డెవలపర్, వీఆర్ హైలీ అప్రిషియేటింగ్ ది ఎఫర్ట్స్ ఆఫ్ ది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఎవరైనా కస్టమర్స్ కూడా ఎవరైనా కొనుక్కోవాలనుకున్నా టౌన్లో ఉండేవాళ్ళు ఆల్మోస్ట్ 15 మంది బిల్డర్స్ డెవలపర్స్ అంతా ఒకేసారికి వచ్చేసి వాళ్ళ ఫెసిలిటీస్ ఏమి ఇస్తున్నారు, ఎంత కాస్టు, ఏంటి ఏం కథ అన్నీ
విపులంగా కస్టమర్కి చెప్తారు. ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని కడపలో ఉండే వాళ్ళంతా అక్కడక్కడ ఎంక్వైరీ చేసుకోకుండా వాళ్ళకి కావాల్సినవి కొనుక్కుంటే కనుక బాగుంటుందని ఆ ఇనిషియేటివ్ తీసుకొని ఆర్గనైజ్ చేస్తున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారికి మేము మా బిల్డర్స్ అండ్ అసోసియేషన్ తరఫున కూడా అభినందనలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. జాతీయ రహదారుల అభివృద్ధి పనుల్లో భాగంగా జిల్లాలో చేపడుతున్న భూసేకరణ ప్రక్రియను ప్రభుత్వ లక్ష్యం మేరకు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి అధికారులను ఆదేశించారు. జిల్లాలో జరుగుతున్న జాతీయ రహదారుల అభివృద్ధి పనులకు సంబంధించి భూసేకరణపై శనివారం కలెక్టరేట్లోని గ్రీవెన్స్ సెల్ హాల్లో జేసీ గణేష్ కుమార్, డిఎఫ్ఓ సందీప్ రెడ్డిలతో కలిసి సంబంధిత శాఖల అధికారులు, ఇంజనీర్లతో జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాను అన్ని రంగాలలో ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేసే ప్రక్రియలో భాగంగా రహదారులను విస్తృతపరిచి రవాణా వ్యవస్థను మరింత సులభతరం చేసేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. అందులో భాగంగా జిల్లా మీదుగా వెళ్తున్న జాతీయ రహదారులు, రైల్వే లైన్ల నిర్మాణం, వాటి అభివృద్ధికి అదనంగా చేపడుతున్న భూసేకరణ పనులను వేగవంతం చేయాలన్నారు. ఈ ప్రక్రియలో ఫారెస్ట్, పర్యావరణ, కోర్టు సంబంధిత అంశాలు, అభ్యంతరాలుంటే త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. జాతీయ రహదారులు, రైల్వే, ఇరిగేషన్, ట్రాన్స్కో, భూగర్భ జల శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులను సమన్వయం చేసుకుంటూ నిర్దేశించిన గడువులోపు భూసేకరణ పనులను పెండింగ్ లేకుండా పూర్తి చేయాలన్నారు. అలాగే అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టుల పరిధిలో భూసేకరణ పెండెన్సీపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో కడప, జమ్మలమడుగు, బద్వేలు, పులివెందుల ఆర్డీఓలు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని పరిస్థితులపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తామని చెప్పడం హాస్యాస్పదమని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీనివాసులు రెడ్డిలు తెలిపారు. కడపలో ఈ విషయంగా వారు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని పరిస్థితులపై ఢిల్లీలో ధర్నాతో పాటు కేంద్ర ప్రభుత్వ పెద్దలను రాష్ట్రపతిని కలిసి తెలియచేస్తామని చెప్పడం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేయడం తగదన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెబుతున్న దాని ప్రకారం తొలుత తన చిన్నాన్నను చంపిన విషయంగా కుటుంబ సభ్యులపై ధర్నా చేయాల్సి ఉంటుందన్నారు. అలాగే 2019 నుంచి 2024 వరకు వైసీపీలోని అంతర్గత కుమ్ములాటల ఫలితంగా చంపుకున్న వారి గురించి ధర్నా చేయాలన్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత దిక్కుతోచని స్థితిలో ఆయన మాట్లాడుతున్నట్లు ఆమె తెలిపారు. ప్రజలకు ఆయన పట్ల ఉన్న అభిప్రాయం ఎన్నికల సందర్భంగా స్పష్టం చేశారని వివరించారు. రాష్ట్రంలో వైసీపీ నేతలను పట్టించుకునే వారే లేరని తెలిపారు. దాదాపు 1.5 నెల అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారికి పాపం పిచ్చిలేస్తానట్టుంది అధికారం పోయి. 1.5 నెలలోనే ఢిల్లీకి పోయి ధర్నా చేస్తాడంట ఆయన. అంటే వాళ్ళ చిన్నాన్న హత్య కేసును ఛేదించమని అడుగుతున్నాడా ధర్నాలో, లేక ఆయన మీద ఉన్న అక్రమ కేసుల మీద తొందరగా దర్యాప్తు చేయమని అడుగుతున్నాడో ఒక స్పష్టత ఇవ్వాల. నెలగాలే అప్పుడే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలంట. రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిపాలనలో నెలకు ఒకసారి ఆయన్ను బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలన పెట్టిండి. అలా 5 సంవత్సరాల్లో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆర్థిక ఉగ్రవాదిగా మారినాడు ఆయన. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అధికారాన్ని అడ్డం పెట్టుకొని అరాచక ఉగ్రవాదిగా మారినాడు. ఆయన కూడా రాష్ట్రంలో హత్యలు జరుగుతాయని చెప్పి దయ్యాలు వేదాలు వదిలించట్టు మాట్లాడితే ప్రజలు నమ్ముతారా? నమ్మే పరిస్థితిలో లేరు. 11 కాదు కదా ఇట్లే మాట్లాడుతూ పోయి ఫ్రస్ట్రేషన్లో ఉంటే భవిష్యత్తులో ఏమైనా మానసిక రోగుల ఆసుపత్రుల్లో ఏమైనా చేర్పిస్తారేమో కుటుంబ సభ్యులనే ఆందోళన మాకు వస్తూ ఉంది. ఢిల్లీలో జంతర్ మంతర్లో దీక్ష చేస్తున్నా అన్నాడు. ఆయన ముందు ఎన్ని దీక్షలు చేయాలో, 19 నుంచి 24 వరకు ఎంతంత మందిని వైసీపీ నాయకులు చంపినారో వాళ్ళందరి మీద దీక్షలు చేయాలి. అంతకంటే ముందు ఆయన అధికారంలోకి రాకముందు వాళ్ళ చిన్నాయన్ని వాళ్ళ ఇంటో కిరాతకంగా చంపుకున్నారు. మనం విన్నాం ఏంటంటే వాళ్ళ కుటుంబ సభ్యులే దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారన్నారు. ఫస్ట్ దాని మీద ఆయన ధర్నా చేయాలి. వాళ్ళ చిన్నాయన్ని చంపేసినారు పాపం, దాని మీద ధర్నా చేయమని ఆయన కూడా మేము అడుగుతున్నాము. దాని మీద ధర్నా చేసి మళ్ళా మీ యొక్క పార్టీ వాళ్ళు ఒకరొకరు చంపుకున్నారు, దాని మీద కూడా ధర్నా చేసుకో. ముందు మీ చిన్నాయన గురించి మీ చిన్నాయనకు న్యాయం చెయ్యి ముందు, ఆ తర్వాత వచ్చి మీ వైసీపీ పార్టీలో ఒకరొకరు అంతర్గత కుమ్ములాట చంపుకున్నారు కదా, దాని మీద కూడా నువ్వు న్యాయం చేయడానికి ధర్నా చేసుకోవచ్చు. పిచ్చి పట్టింది ఆయనకంతే. ఇంకా ఖాళీగా ఉన్నారు కదా అన్ఎంప్లాయిడ్ పీపుల్ అంతా రోడ్ల మీద పడేసి ఏదో చేసేస్తే ఏదో అవుతుంది అనుకుంటున్నాడు. ఏదో రాష్ట్రపతి పాలన అంట, మళ్ళీ అట్లయితే నేను ఒక రోజు కూడా ఎవరు పాలనలో పెట్టిండే వాళ్ళు కాదు. పరదాలు కట్టుకొని 10 కిలోమీటర్లు కూడా చాపర మీద ట్రావెల్ చేసిన ముఖ్యమంత్రి నువ్వు ఘనత సాధించినావు. ఇంకా నువ్వు ఇది ఓడిపోయినాక ఇలాంటి కార్యక్రమాలు తప్పితే ఇంకెలాంటి కార్యక్రమాలు చేస్తావని ప్రజలకు కూడా ఏ విధమైన నీ మీద గొప్ప అభిప్రాయం లేదనేది
నీ యొక్క ఆఫ్టర్ ఎలక్షన్ స్టేట్మెంట్తోనే అర్థమైపోతాం. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలతో పాటు అందరి క్షేమాన్ని కాంక్షిస్తూ ఏర్పాటైన జనసేన పార్టీలో ప్రతి ఒక్కరికి భాగస్వామ్యం కల్పించాలన్న ఉద్దేశంతో నిర్వహిస్తున్న క్రియాశీల సభ్యత్వ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆ పార్టీ నాయకుడు సుంకర శ్రీనివాస్ పిలుపునిచ్చారు. జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో సుంకర శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు. తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాల మేరకు ప్రజల కండగా ఉండేందుకు, ప్రజల భవిష్యత్తును బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దేందుకు జనసేన పార్టీ ఆవిర్భవించిందన్నారు. ఈ విషయాన్ని 2024 ఎన్నికల్లో రుజువు చేస్తూ రాష్ట్ర ప్రజానీకం జనసేన పార్టీకి ఏకపక్ష విజయాన్ని చేకూర్చారన్నారు. ఇందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఆయన తెలిపారు. బడుగు బలహీన వర్గాలు, ఇతర అన్ని వర్గాలకు జనసేన పార్టీ అండగా ఉంటూ ముందుకు సాగుతుందన్నారు. ఈ క్రమంలో పార్టీ చేపట్టే కార్యక్రమాలలో ప్రజలందరికీ భాగస్వాములు చేసేందుకు 4వ విడతగా క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం అవినీతి పాలనను సాగనంపేందుకు కూటమి ఏర్పాటుకు తమ పార్టీ నాయకుడు చేసిన కృషిని ప్రజలంతా గమనించారన్నారు. కడప నగర ప్రజలతో పాటు జిల్లా పార్టీ క్రియాశీలక సభ్యత్వాన్ని స్వీకరించి జనసేనను తమ పార్టీగా చేసుకుని ప్రభుత్వ పథకాలు, సేవలు అందుకోవాలని, బీమా పొందాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు పాల్గొన్నారు. మా నాయకుడు జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాల సిద్ధాంతాల మేరకు ప్రజలకు అండగా ఉండడానికి, ప్రజల భవిష్యత్తుని బంగారు భవిష్యత్తుగా దిద్దడానికి ఈ రాష్ట్రం కోసం పుట్టిన పార్టీ జనసేన పార్టీ, ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం పుట్టిన పార్టీ జనసేన పార్టీ. ఆ విషయాన్ని 2024 ఎన్నికల్లో అద్భుతంగా ప్రజలందరూ కూడా ఏకకంఠంతో పవన్ కళ్యాణ్ గారే మా భవిష్యత్తుకి ఆశాకిరణం అని చెప్పి నమ్మి వన్ సైడెడ్గా తీర్పునిచ్చి అద్భుతంగా గెలిపించినటువంటి ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఆ ప్రజలకి మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ కృతజ్ఞతాభావంతో ఎప్పటికీ మీ సేవలో మేము ఉంటామని తెలపడమే మా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయం, జనసేన పార్టీ ఆశయం. ఇవాళ ఒక మహాయజ్ఞం తలపెడుతున్నాం మేము ప్రజల పక్షాన, ప్రజల కోసం. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకి, అన్ని కులాలకి, అన్ని మతాలకి జనసేన పార్టీ అండగా ఉంటుంది. జనసేన పార్టీ అన్నది సామాజిక న్యాయం కోసం 7 సిద్ధాంతాలు ఏవైతే ప్రజల కోసం పార్టీ పెట్టిందో ఆ సిద్ధాంతాల అమలు కోసం, ఆ సిద్ధాంతాలు ప్రతి ప్రజలకి అందడానికి, ప్రతి ప్రజలకి మేలు చేయడానికి జనసేన పార్టీ అండగా ఉంటుంది. మీ ఆత్మాభిమానం, ఆత్మగౌరవానికి ప్రతీక జనసేన పార్టీ. జనసేన పార్టీలో మీరు క్రియాశీల సభ్యత్వం తీసుకోవడం ద్వారా మీకు ఐడెంటిటీ కార్డు వస్తుంది. ఈ ఐడెంటిటీ కార్డు అనేది ఒక ఆత్మగౌరవానికి, ఆత్మాభిమానానికి ఒక ప్రతీక, అలాగే మీ భవిష్యత్తుకి ఒక భరోసా. ఈ కార్డు మీ దగ్గర ఉంటే కనుక మీరు మీ ప్రభుత్వం అన్ని ఏరియాలకు కూడా, ప్రతి డివిజన్లో కూడా ఈ వాహనం తిరుగుతుంది. ఈ వాహనం మీకు విషయ పరిజ్ఞానాన్ని, ఈ యొక్క క్రియాశీల సభ్యత్వ యొక్క అవసరాన్ని తెలియజేస్తూ మైక్ ద్వారా కూడా, స్పీకర్ ద్వారా వాళ్ళు మీకు తెలియజేస్తారు. కాబట్టి ఈ ప్రచార వాహనాన్ని తయారు చేసి ఇక్కడ అందించినటువంటి మాలే శివగారికి, జీవి రమణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ పవన్ కళ్యాణ్ గారి తరఫున, జనసేన తరఫున మీకు అభినందిస్తున్నాను. 18వ తేదీ నుంచి 20వ తేదీ దాకా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం చేయటం జరుగుతుంది. మహాయజ్ఞంగా ప్రతి కార్యకర్తకు భరోసా ఇచ్చే కార్యక్రమం ఇది. ఆ కార్యక్రమంలో గతం కంటే ఇప్పుడు ఎక్కువ మనం చేస్తున్నాం. సుంకర శ్రీనివాస్ గారి కడప జిల్లాలోనే ఎక్కువ, గతంలో కూడా మేము కడప జిల్లాలో నాయకుడు లేకపోయినా కూడా ఎంతో కష్టపడి పనిచేశాం. కానీ సుంకర శ్రీనివాస్ గారు వచ్చాక కడపలో సభ్యత్వాలకు జిల్లాలోనే ఎక్కువ చేశాం మేము. ఈ సూరి ఆయన ఆదేశాల ప్రకారము ఇంకా ఎక్కువ చేసి సామాన్య కార్యకర్తకు ఏం జరిగినా కూడా జనసేన పార్టీ ఆయన ఆధ్వర్యంలో అండగా ఉంటుందని, ఖచ్చితంగా కడప జిల్లాలో ఎక్కువ సభ్యత్వాలు చేసి 10 సామాన్యునికి అందుబాటులో ఉంటామని చెప్పి సుంకర శ్రీనివాస్ గారి నాయకత్వాన్ని బలోపేతం చేస్తూ అన్ని డివిజన్లకు దగ్గరలో బలోపేతం చేసి కార్యకర్తలకు భరోసా ఇస్తామని చెప్పి కూడా మేము తెలియజేసుకున్నాం. భారతదేశ స్వాతంత్రోద్యమం తర్వాత ఎన్నో అసమానతల కోసంతో ఈ సమాజంతో ముందుకు పోతున్న సమయంలో ఈ సమాజ నిర్మాణం కోసం, భారతదేశ సమగ్రత కోసం పాటుపడాలని చెప్పి ముందుకొచ్చి ఒక రాజకీయ పార్టీ నెలకొల్పి పవన్ కళ్యాణ్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా పార్టీ నెలకొల్పారు. ఈ పార్టీలో సభ్యత్వంగా చేరి ఆయనకు అండగా నిలిచి కడప నగరంలో, కడప జిల్లాలో ఉన్నటువంటి సుంకర శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మేము ఆయన ఆశయాలను, ఆయన లక్ష్యాలను తీసుకెళ్ళి ప్రతి కుటుంబాన్ని, ప్రతి గడపను తొక్కి ఈ జనసేన పార్టీలో భాగస్వామ్యం చేసి
ఈ కడప నగరము, కడప జిల్లాలో కూడా జనసేన అంటే కడప జిల్లా, అంటే జనసేన విధంగా శుంకర్ శ్రీనివాస్ గారిని ఒక నాయకునిగా బలపరిచి ముందుకు తీసుకెళ్ళి రాబోయే కాలంలో జనసేనను పటిష్టపరుస్తామని తెలియజేస్తూ ఈ సభ్యత నమోదు కార్యక్రమం వాహనాన్ని మేము ప్రారంభిస్తున్నాం ఈరోజు శుంకర్ శ్రీనివాస్ అన్న గారితో. ఇది కడప నగరంలో ప్రతి డివిజన్ నందు ఒక 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 రోజు 5-6 డివిజన్ల నందు మేము పోతాం. అక్కడ వచ్చిన వాళ్ళందరితో కూడా సభ్యత్వాలు చేపించి ఒక పటిష్టమైన పార్టీకి అండగా నిలబడేదానికి శుంకర శ్రీనివాస్ నగర్ నాయకత్వంలో మేము పనిచేస్తామని తెలియజేస్తాం. వేంపల్లి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని ఆర్యవైశ్య మహిళా మండలి ఆధ్వర్యంలో వివిధ పూజోత్సవాలను నిర్వహించారు. శ్రీ వాసవి కనకా పరమేశ్వరి దేవికి గోరింటాకు పూజ, శ్రీ లలిత సహస్రనామ పారాయణం, గోరింటాకుతో అష్టోత్తరం, ఆర్యవైశ్య మహిళలకు లక్కీ డిప్ తదితర కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయ అర్చకులు ఇంద్రగంటి ప్రసాద్ శర్మ సిద్ధాంతి నేతృత్వంలో ఉదయం అమ్మవారికి అభిషేకం, కుంకుమార్చన తదితర విశేష పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా మండలి అధ్యక్షురాలు భాగేశ్వరమ్మ, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు రాయవరం సురేంద్రల ఆధ్వర్యంలో ఆలయంలో అమ్మవారిని పల్లకిలో కూర్చోబెట్టి భుజాలపై ప్రాకారోత్సవాన్ని చేసి వేదోచ్చారణతో మంత్రపుష్పం నిర్వహించారు. ఈ సందర్భంగా బచ్చు భాగేశ్వరమ్మ మాట్లాడుతూ ఉదయం గోరింటాకును గౌరీదేవి వరప్రసాదం అంటారని, గౌరీదేవి రుద్రం నుంచి పుట్టిన చెట్టని ఆమె తెలిపారు. ఈ ఆకును గౌరీ ఇంటి ఆకుగా అనేవారని కాలక్రమంగా గోరింటాకుగా పిలుస్తున్నట్లు ఆమె తెలిపారు. గోరింటాకు ఆషాఢ మాసంలో వచ్చే వాతావరణ మార్పుకు అనుగుణంగా శరీర ఉష్ణోగ్రతలు సమతుల్యం చేస్తుందని చెప్పారు. గోరింటాకు మహిళలు ప్రతి శుభకార్యాలలో పెట్టుకుంటారని, ఇది ఎంతో శుభప్రదమన్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను అందించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు రాయవరం సురేంద్ర, మహిళా మండలి కార్యవర్గ సభ్యులు, ఇంకా ఆర్యవైశ్య సంఘం, ఆర్యవైశ్య యువజన సంఘం, శ్రీ వాసవి కళ్యాణ మండపం కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. కడప నగరం బిల్టప్ సమీపంలోని పుత్తా ఎస్టేట్స్లోని ఖాళీ ప్రదేశంలో చింపిరి వెంకటేష్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటనపై పోలీసులు మృతుడి కుటుంబ సభ్యుల కథనం మేరకు నగరంలోని అంబాభవానీ నగర్లో నివాసం ఉంటున్న కృష్ణ వెంకట సుబ్బయ్యలకు కుమారుడు వెంకటేష్ తొలుత మెకానిక్గా, ఆ తర్వాత బేల్దారి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. వెంకటేష్ 6 క్రితం ఓ మహిళను వివాహం చేసుకుని జులాయిగా తిరుగుతూ మద్యం సేవించి వేధిస్తుండడంతో 3 భార్య దూరంగా ఉండేది. గతంలో సాదిక్ వలి అనే వ్యక్తితో వెంకటేష్కు మనస్పర్ధలుండగా వీరు హత్య జరిగిన ప్రాంతంలో మద్యం సేవించేందుకు వచ్చారు. ఈ క్రమంలో మాట పెరిగి గొడవ పడగా సాదిక్ వలి తనకు అందుబాటులో ఉన్న మద్యం బాటిల్ను పగలగొట్టి వెంకటేష్ గొంతు భాగం, మరికొన్ని చోట్ల గాయపరిచారు. దీంతో వెంకటేష్ అక్కడికక్కడే రక్తపు మడుగులో పడి కుప్పకూలి ప్రాణాలను వదిలాడు. సంఘటన గురించి తెలుసుకున్న కడప తాలూకా సిఐ తిమ్మయ్య, ఎస్ఐ మల్లికార్జున, ఏఎస్ఐ వెంకటేష్ తమ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టామని సిఐ వివరించారు. చేయడం ఏం, తాగడము ఫుల్గా తాగడము, పని ఏమో వచ్చాడు కష్టపడి అందరికి తాపుకొని వచ్చాడు. అన్ని పనులు చేస్తాడు, తాగడమే మందే మందుకు దాసకం అయిపోయినాడు. క్రిస్టియన్స్ పాప అయితే మేము చేస్తున్నాం సార్, పేరు నాకు నాకులేదు. దూరంగా ఉన్నా ఇక్కడనే ఉండేది, రైల్వే 3 అయితే వదిలేసి ఇక్కడనే ఉన్నారు సార్. మేము ఉండే ఇల్లు కూడా తెలియదు అనుకు, నాకు తెలియకుండా పోతానే వస్తానా పని చేసుకుంటూ పోతాను. దాని భయం ఎట్లాడు అంటే నాకు గుండ్రా ఎత్తి గుంటాలు ఎత్తి దింగినాడు ఎన్నో సార్లు చంపేదానికి. నాకు అదే పేరు మర్చిపోయినా సార్, వాళ్ళ పేర్లు నాకు దుర్గా నగరవది. వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి రాజకీయ లబ్ధితో చేస్తున్న పరామర్శలు మానుకోవాలని పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి హితవు పలికారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్ అవినాష్ రెడ్డి తన రాజకీయ లబ్ధి కోసమే నిన్న సింహాద్రిపురంకు వెళ్లి హాజీవల్లి ఇతర నేతలను పరామర్శించారన్నారు. ప్రశాంతంగా ఉన్న సింహాద్రిపురంలో లేనిపోని వివాదాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. హత్య రాజకీయాల గురించి మాట్లాడే అర్హత ఎంపీ అవినాష్ రెడ్డికి లేదన్నారు. వినుకొండలో రషీద్ హత్య పార్టీలకు సంబంధం లేదని, అది వ్యక్తిగత కక్షలు తప్ప ఇతర అంశాలు లేవని వైసీపీ నేతలు తెలుసుకోవాలన్నారు. ఎంపీ అవినాష్ రెడ్డి ప్రోద్బలంతో టీడీపీ నాయకులను హత్య చేసిన వారి కేసులు త్వరలోనే విచారణకు వస్తున్నాయని, ఆ కేసుల్లో ఉన్న నిందితులు తప్పించుకోలేరని అన్నారు. నేరం చేసిన వారు తగిన శిక్ష అనుభవించక తప్పదని బీటెక్ రవి హెచ్చరించారు.
దీంట్లో వాస్తవం ఏంటంటే వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళ పిఏ కానీ వాళ్ళు కానీ మా ఇంటిది ఏదో జరిగింది ఏదో ఆ రోజు ఏదో చిన్న ఇది జరిగిపోయింది, ఆ జరిగిందనే దానికి ఎలాంటి కేసులు పుగ్గాలేదు, తర్వాత ఎలాంటి ఎవిడెన్స్ లేదు. అలాంటి వాటికి వచ్చి ఈరోజు రాజధాంతం చేసి మళ్ళీ మాకు లేనిపోయిన సమస్యలు సృష్టించకండి. మా మేము ప్రశాంతంగా ఉన్నాము, మాకు ఎక్కడ ఏం లేదని చెప్పినా కూడా వినకుండా కూడా తర్వాత వీళ్ళ ఇంటి దగ్గరవే ఒక పరామర్శ పేరుతో, ఎందుకంటే జగన్ రెడ్డి ఎప్పుడు కూడా ఏదైనా జరిగితే పరామర్శ యాత్ర ఆ తర్వాత ఓదార్పు యాత్ర చేయడం వాళ్ళకి అలవాటు. మేమంతా బాగున్నామన్నా కూడా ప్రజల్లో ఒక సింపతి కోసం ఏదో దాడులు జరిగినాయనే కానీ ఒక ప్రచారం చేయడం కోసం తర్వాత వీళ్ళు వద్దంటారనే కూడా తర్వాత వీళ్ళ ఇళ్ళ దగ్గరికి వచ్చి చేయడం జరిగింది. నేను వాళ్ళని పిలిపించి కూడా ఇప్పుడు మాట్లాడడం జరిగింది. ఎవరికి ఎలాంటి సమస్య లేదు, మేమంతా కూడా ఇక్కడ ప్రశాంతమైన జీవితం ప్రశాంతమైన వాతావరణం అంతా చేసేదానికి మేము ఎల్లప్పుడూ కూడా మా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు కూడా అలాంటివే, ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు చేయకుండా చేయడమే. ఊరిక లేని చోట కూడా ఇబ్బందులు ఉన్నాయి అవి ఉన్నాయని చెప్పి ఈ రకంగా రాద్ధాంతం చేసి ప్రశాంతంగా ఉండే సింహాచలపురాన్ని డిస్టర్బ్ చేయొద్దని కూడా అవినాష్ రెడ్డి గారికి చెప్తూ, ఈయన వచ్చినప్పుడు వచ్చినట్టు ఉండకుండా ఏదో వినుగొండలో రసీదు హత్య జరిగింది, అది చూస్తుంటే చాలా బాధాకరం, ఆడ చేయి నరికినారు, అతన్ని వచ్చి తల మీద నరికినారని చెప్పి అవినాష్ రెడ్డి గారు ఒక్కసారి ఆ రషీద్ అన్న ఎవరో ఇక్కడ వివేకానందరెడ్డి అనే అతను మీ సొంత బాబాయ్, వివేకానందరెడ్డిని కూడా మీరు ఏమన్నా సైనైడ్ ఇచ్చి దిండు పెట్టేమి చంపలేరు, మీరు కూడా గొడ్డలితో నరికే చంపినారు, ఏదన్నా ఒక మాట మాట్లాడేటప్పుడు గతంలో మీరేం చేశారనేది కూడా ఒకసారి తలుచుకుంటే బాగుంటుంది. అలాగే సింహాచలంలో దుద్దగుంటలో పరమేశ్వర రెడ్డి అనే అతన్ని ఆ తర్వాత హత్య గావింపబడితే ఆ ఎఫ్ఐఆర్లో పలానోళ్ళు చేసినారని పెడితే ఇదే అవినాష్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ చేసి అక్కడుండే ముద్దాయిలో ఒక ఇద్దరిని తప్పించడం జరిగింది. అలాగే సొంతం ఎవరైతే నీ పిఏ రాఘవ ఉన్నాడో వాళ్ళ సొంతం ఊర్లో మా ప్రాంతానికి అదే ఊరికి చెందిన బీసీ నాయకుడు నాగరాజును మర్డర్ చేసి ఇతని ప్రోద్బలంతోనే చేయించడం జరిగితే కూడా నువ్వు ఆ రోజు అడ్డు చెప్పలేకపోయినావు. ఆ కేసు ఈ రెండు కేసులు కూడా అతి త్వరలో మళ్ళా విచారణకు కూడా వచ్చి ఆ కేసులో ఎఫ్ఐఆర్లు ఎవరెవరు ఉన్నారు, ఆ హత్యను ప్రేరేపించిన వాళ్ళ పిఏ అయినటువంటి రాఘవరెడ్డి ఇలాంటి వాళ్ళు కూడా నిజంగా దాంతో సంబంధం ఉందని మేము చెప్తున్నాం, సంబంధం ఉందా లేదా కూడా త్వరలో కూడా పోలీసులు తెలుస్తారు కాబట్టి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మన రిమ్స్ దగ్గరికి వచ్చినప్పుడు కూడా అసలు పులివెందుల్లో ఇది కొత్త సంప్రదాయం ఇలాంటి సంప్రదాయాలు చేయడం అని, అసలు పులివెందుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ గతంలో కాంగ్రెస్ పార్టీ కానీ ఈ హత్య రాజకీయాలు కానీ ఇటువంటి బెదిరింపులు ఇటువంటి చేయడం అనే దాంతోనే తర్వాత మీ రాజకీయ పునాదులు కానీ మీరు ప్రజలను భయపెట్టే ఇన్నాళ్ళు కూడా మీరు చేసుకుంటూ వచ్చారు కాబట్టి మీ అందరికీ చెప్పేది ఏంటంటే ప్రశాంతంగా ఉండే దాంట్లో మీ రాజకీయ లబ్ధి కోసం ఓదార్పు యాత్రలు పరామర్శ యాత్రలను పెట్టి ఇంకా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చేదానికి దయచేసి ప్రయత్నించవద్దని వైఎస్ఆర్సీపీ వాళ్ళకి మనవి చేస్తాం. రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న జిల్లాలోని గండి శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయానికి భక్తులు కానుకలు సమర్పించి స్వామివారి పట్ల తమ భక్తిభావాన్ని చాటుకుంటున్నారు. శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానానికి వేంపల్లి పట్టణానికి చెందిన బీజీఎస్ ఎలక్ట్రానిక్స్ అధినేత దివంగత బైరిశెట్టి వెంకట జయకుమార్ సతీమణి, దివంగత బైరిశెట్టి జ్యోతికుమారి జ్ఞాపకార్థం వారి కుమారులు బాలగంగాధర్, వెంకట సునీల్ కుమార్ కుటుంబ సభ్యులతో కలిసి 40,000 రూపాయల విలువ చేసే 55-inch గూగుల్ టీవీని బహుకరించారు. ఈ సందర్భంగా ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వెంకట సుబ్బయ్య దాతలకు సాదర స్వాగతం పలికి ఆలయ అర్చకులచే ప్రత్యేక దర్శనం చేయించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయాభివృద్ధికి దాతల సహకారం మరువలేనిదని అన్నారు. అనంతరం దాతలు మాట్లాడుతూ స్వామివారికి తమ వంతుగా సేవ చేసే అవకాశం లభించినందుకు సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులో కూడా తమ వంతుగా ఆలయంలో సౌకర్యాల కల్పనకు తోడ్పాటు అందించగలమని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, అధికారులు, దాతల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి ప్రమాద సమయంలో తమ విలువైన ప్రాణాలను కాపాడుకోవాల్సిన అవసరాన్ని గుర్తించాలి. జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ దీనబాబు, కార్యదర్శి ప్రత్యూష కుమారిల పిలుపు. జాతీయ రహదారుల అభివృద్ధి పనుల్లో భాగంగా జిల్లాలో చేపడుతున్న భూసేకరణ ప్రక్రియను ప్రభుత్వ లక్ష్యం మేరకు త్వరితగతిన పూర్తి చేయాలి. సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి ఆదేశం. కడప నగరంలో అభివృద్ధి పనులను సత్వరమే పూర్తి చేసి ప్రజల మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు.
డ్రైనేజీ పనుల ప్రారంభోత్సవంలో కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి వెల్లడి. ప్రజల సొంతింటి కల సాకారం చేయాలన్న ఉద్దేశంతో అందజేస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకోవాలి. హౌసింగ్ మేళాలో ఎస్బీఐ ఉన్నతాధికారుల స్పష్టీకరణ. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.